వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వంటకం అండి మటను, వంకాయ అండి. ఈ రెండు కలిపి కూర చేసుకుంటున్నాం అండి. వంకాయలో మటను కొంచెం అండి, ఒక 100 గ్రాములు ఉంటుందండి మటను. రెండు వంకాయలు వీటికింతే సరిపోతుంది. ఎక్కువ వేసామనుకోండి మటన్ టేస్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట, వంకాయలు తక్కువ అయిపోతుంది అనమాట. ఈ రెండు వంకాయలు, ఈ మటను, దానికి కావలసిన పదార్థాలు వంటకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి దంచుకున్నాం అండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడరు, కారం. వంకాయలని కోసి పెట్టుకుందామండి. వంకాయలని ఇలాగ ఈ ముక్కలో, ఈ సైజులో ముక్కలు కోసుకున్నానండి నేను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మటన్ కూడా ఒక 3 సార్లు కడిగేసి పెట్టుకున్నానండి. ఇది చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇందులో కొవ్వు కూడా బాగా ఉందండి. మన ఆయిల్ కూడా మనకి తక్కువలో పడుతుంది అనమాట, ఎక్కువ వేసుకున్న అవసరం లేదు. స్టవ్ ఆన్ పెట్టుకున్నాను, కలాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, ఉప్పు కలిపి వేసుకున్నాం. ఇలాగా ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తుంది, అల్లం వెల్లుల్లి వేస్తుంది. ఇది కొంచెం 1-2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. మీరు వేస్తుంది అలాగే గమనించండి, ఇలాగే చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కొద్దిగా వేస్తున్నానండి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఫ్రై అయింది కదా, ఇందులో మటన్ వేసి ఇస్తున్నానండి. మటన్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఇలాగా మొత్తం 8 ఉల్లిపాయలు ఇదే కలిసి ఫ్రై అవ్వాలండి. అందుకే నేను ముందుగాను మటన్ వేసానంటే దీంతో పాటు ఉల్లిపాయలు వేగం వేగిపోయి అనుకోండి, ఇది లేట్ అవుతుంది అనమాట. అందుకోసం దీంతో పాటు అలాగే వేగా అనుకోండి, ఇది వేగితే మటన్ వేగుతుంది అనమాట. ఒకసారి ముక్కలన్నీ ఫ్రై అవుతున్నాయి. మనకి కొవ్వు అనమాట ఇది కరిగిపోతుందండి, అందుకే ఆయిల్ ఒకసారి అంత నుండి వస్తుందో కొంచెం వేస్తున్నాను, కానీ ఆయిల్ మనకి బాగా వస్తుంది కొవ్వు. ఇది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, ఉప్పు వేద్దామండి. మిగతాది తర్వాత వేద్దాము. కూర ముక్కలు వేస్తాం కదా, వంకాయ ముక్కలు వేడుకున్నప్పుడు వేసుకుందాం. ఇదండి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్ వేస్తాం. ఇంత మొత్తం ఫ్రై చేస్తున్నాం. ఇది కొంచెం ఇలాగా ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు వేస్తాం కదా, అప్పుడు మిగతా కారం వేస్తే బాగుంటుంది. ఇది మొత్తం ఈ ముక్కలకి ఇది పడుతుంది అన్నమాట. ఈసారి మనకి ఫ్రై ఇలాగ అవుతుంది కదా, చక్కగా ఆయిల్లో ముక్కలన్నీ ఫ్రై అయ్యండి, చక్కగా ఉడికాయ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక ఇప్పుడు నేను వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇందులో వంకాయ ముక్కలను అన్నీ వేసిస్తున్నాను. దీన్ని మొత్తం కలుపుకుంటాను. ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కొద్దిగా మనకి వేగుతాయి అన్నమాట. చూసారు ఇలాగ ఒక 5 నిమిషాలు మగలేద్దాం. 5 నిమిషాలు ఇలా పెట్టుకుని ఉంటుంది వంకాయ ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా ముక్కలన్నీ మనకి ఎలాగా మధ్యలో ఇంకొంచెం ఇలా మధ్య పట్టుగా చూద్దాం. అప్పుడు
water es como una cosa mutton mano chino me pone por encima de la baga trae el patín ahí en la mitad y por ahí y por el medio de y de ahí está cuatro metros y se va a dar ahí y se mantanta y en guarda manco se ha hecho esta cimenta en el barro trae el metro en el y se va y por el glaso el glaso en el es útil. Si bien tal mira la chesa, que bien dicha la de un marido, no se cambia de bacla, petende. Y చూడండి వంకాయ మటన్ కూర రెడీ అయిపోయిందన్నమాట చూసారా అంతగా చక్కగా చిక్కగా అయిపోయిందన్నమాట దగ్గరికి ముద్దలాగా అయిపోయింది చూసారా మనకి మటన్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి ముక్కలు చూడండి ఎంత బాగా చూడండి ముక్కలు అంత చక్కగా మొత్తం ఉడికిపోయాయండి చక్కగా ఉడికిపోయిందన్నమాట సరే రెడీ అయిపోయిందన్నమాట కూర మనం ఇలాగే ఎప్పుడు కూడా చేసుకోండి చాలా బాగుంటదండి తక్కువ మాంసంతో వేసుకొని ఇలా చేసుకొని ఉంటే చూసుకొని మనం చపాతి తింటే బాగుంటదండి పూరితో తిన్నా బాగుంటది రైస్లో కలుపుకొని తిన్నా చాలా చాలా బాగుంటదండి సరేనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరందరూ చూసి లైక్ కొడితే కదా నాకు సంతోషంగా ఉంటుంది మరి కొన్ని వంటలు చేయగలుగుతాను సరే బాయ్ బాయ్.